వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, సో నేను ఒక నిన్న వీడియో అప్లోడ్ చేసినాను, ఇండిపెండెన్స్ డే వీడియో. సో అది వేరే టెంప్లేట్, సో చూడకపోతే పైన ఐకాన్స్ లో కింద డిస్క్రిప్షన్ లో వదిలేస్తా, వెళ్ళి కంపల్సరిగా చూడండి. సో నేను రేపు ఒక వీడియో అయితే చేస్తాను. సో 3 వీడియోస్ లో మీకు ఏ వీడియో నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఎడిట్ చేయండి. సో ఇంకోటి, ఈ వీడియోస్ అనేది మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా ఎడిట్ చేసుకుంటారు కాబట్టి. సో కంపల్సరిగా మీ ఫ్రెండ్స్ కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే కంపల్సరిగా షేర్ చేయండి. సో ఫస్ట్ లో వీడియోస్ చూస్తారు కదా, సో అట్లాంటి వీడియో సింపుల్ గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఎలా ఎడిట్ చేయాలో సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో మీరు మా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే కింద సబ్స్క్రైబ్ అనేది క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ కానీ ఆల్ లో పెట్టి యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది, సో దాని వల్ల అయితే ఫాలో చేయొచ్చు. సో ఇంకెందుకు స్టార్ట్ ద వీడియో. సో గైస్, స్కాన్ మాస్టర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసి 9:16 రేషియోని అయితే కంపల్ సింపుల్గా క్లిక్ చేసుకోండి. సరే, సింపుల్గా క్లిక్ చేసుకున్న తర్వాత సో మీరు కొన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఒక డౌన్లోడ్ అయితే చేసుకున్న ఒక 2 ఫొటోస్ అని చెప్పాను. సో 2 ఫొటోస్ అయితే డౌన్లోడ్ చేసుకున్న, 2 ఫొటోస్ సింపుల్గా యాడ్ చేసుకుంటా. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫుల్ స్క్రీన్ లేకపోతే మీరు సింపుల్గా ఇట్లా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి, ఓకేనా? సో ఇట్లా ఫుల్ స్క్రీన్ చేసుకోండి 2 ఫొటోస్ని కూడా. సో ఇది ఫుల్ స్క్రీన్ ఉంది. సో దాని తర్వాత వచ్చేసి మనకు లేయర్లో వెళ్ళా, సారీ ఫోటో ఉంది కదా, సో దానిపైన ట్యాప్ చేసి విగ్నిటీని కొంచెం ఆన్ చేసుకోండి. సో దీన్ని కూడా విగ్నిటీని ఆన్ చేయండి. ఆన్ చేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్లో వెళ్ళండి, మీడియాలో వెళ్ళండి. సో మీడియాలో వెళ్ళిన తర్వాత సో కింద డిస్క్రిప్షన్లో టెంప్లెట్ లింక్ అయితే ఉంటుంది. సో ఆ టెంప్లెట్ లింక్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ యాడ్ చేసుకోండి. సింపుల్ నేను యాడ్ చేసుకుంటున్నా. యాడ్ చేసుకున్న తర్వాత సో బ్లెండింగ్ ఆప్షన్ ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేయండి. సో దానిపైన క్లిక్ చేసుకున్న తర్వాత స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది, సో దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. దానిపైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ ప్లే చేసి చూపిస్తా. ప్లస్ ఇక్కడ మనకు లైటింగ్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లైటింగ్ ఎఫెక్ట్ లింక్ ఇస్తా, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే ఏం లేదు. సో మనకు లైటింగ్ ఎఫెక్ట్ లేకుండా ఎలా వస్తుంది, ఎఫెక్ట్ పెట్టినాక ఎలా వస్తుంది అని చెప్తా ఇక్కడ. సో ఇది వచ్చేసి లైటింగ్ లేదన్నమాట దీనికి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు లైటింగ్ అయితే ఏం లేదు. సో ఇక్కడ లైటింగ్ ఎఫెక్ట్ ఎలా పెట్టాలంటే లేయర్లో వెళ్ళండి, మీడియాలో వెళ్ళండి, కింద డిస్క్రిప్షన్లో లైటింగ్ లింక్ ఇస్తాను, లైటింగ్ ఎఫెక్ట్ లింక్. సో దాన్ని కూడా మీరు సింపుల్గా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత స్క్రోల్ డౌన్ చేసుకుంటూ పోతే మనకి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ అనేది ఉంటుంది. సో దానిపై క్లిక్ చేసి స్క్రీన్ మీద అయితే పెట్టేసుకోండి. స్క్రీన్ మీద పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనకు చూడొచ్చు ఇప్పుడు లైటింగ్ ఎఫెక్ట్ వస్తాయి. సో చూస్తున్నారా, ఫుల్ చేస్తా. సో చూడొచ్చు ఇక్కడ మనకు లైటింగ్ ఎఫెక్ట్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మనకు క్లియర్గా అయితే కనబడుతుంది. సో యునిక్ ఎఫెక్ట్ అయితే వస్తుంది ఇది పెడితే. సో ఇక్కడ మనకు ఎన్నంటే అన్ని ఫొటోస్ పెట్టుకోవచ్చు, సో సాంగ్ కూడా పెట్టుకోవచ్చు. నేను ఆల్రెడీ టెంప్లెట్లో సాంగ్ ఇస్తానమాట. సో దాని తర్వాత యార్ సింబల్ ఎందుకు, సో దానిపైన క్లిక్ చేసి మీకు ఇష్టమైన క్లారిటీ పెట్టేసుకొని ఎక్స్పర్ట్ చేసేస్తే వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. సో గాయస్, ఇదే వీడియో. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్ట్, బై బై.